నమస్తే అండి, నా పేరు విజయ. తెలుగు గార్డెన్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన సరికొత్త వీడియో ఏంటంటే, ఒక మొక్క నుంచి మరో కొన్ని మొక్కలు డెవలప్ చేసుకోవడం ఎలా అంటే, మనం ఇప్పుడు కనకాంబర మొక్కల్లో అన్ని సీడ్స్ అండి, కానీ అందులో కొన్ని మొక్కలు మట్టికి స్టెమ్స్. ఎందుకంటే ఇది యెల్లో కలర్ అండి, ఇప్పుడు ఫ్లవరింగ్ లేదు, మొక్కలు వస్తున్నాయి, తొడుగుతున్నాయి. మీకు చూపిస్తాను తర్వాత, తెలిసిన తర్వాత. ఎల్లో కనకాంబర మొక్కలు తెలుసు కదండి మీకు, అది సీడ్స్ ఉండవండి. మన మామూలు కనకాంబర మొక్కలకైతే ఇవి సీడ్స్, ఎలా వీటిలోనే ఉంటాయి సీడ్స్. పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఈ వెన్నెల ఎండిపోతుంది. ఈ వెన్నెలు ఎండిపోయిన తర్వాత మనం ఇందులోంచి సీడ్స్ తీసుకొని వాటి వాటిలో నానబెట్టి మళ్ళీ అవి పేలిన తర్వాత, గింజల్లో ఉంటాయి అవి టప్ టప్ మనం పేలిన తర్వాత ఆ విత్తనాలు మనం చల్లుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఎల్లో కలర్ కనకాంబర మొక్కలకు అయితే అండి, సేమ్ ఇంకా మామూలు కనకాంబర మొక్కలాగే ఇలాగే ఉంటుంది, కానీ దీంట్లో సీడ్స్ ఉండవు, విత్తనాలు ఉండవు. ఓన్లీ ఇది స్టంప్స్ తోటి బాగా పెరుగుతుంది మొక్క. నేను ఇంతకుముందు చేశాను, మీకు ఇప్పుడు చెప్తాను, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. ఇప్పుడు నేను చేసిన తర్వాత, నేను సక్సెస్ అయిన తర్వాతే మీకు నేను చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకుంటే ఇలాగా చాలా మొక్కలు పెంచుకోగలుగుతారు. ప్రతి మొక్క మనం కొనుక్కొని తెచ్చుకోవాలంటే అత్తమాట మనం చేయలేము ఆ పని. మనకి ఇంట్లో ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు, మనకి వచ్చిన దాంట్లో కొంతవరకు డెవలప్ చేసుకోవాలనుకుంటే మనం మొక్కల్ని ఇలా చేసుకోవాలండి. ఈ మొక్కల గురించి ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం ఎల్లో కలర్ ఒక మొక్క ఉంటేనే మనకి చాలా పువ్వులు ఇడుస్తాయి. అలా ఎన్ని స్టంప్స్ కట్ చేసుకొని మనం ఒక మొక్కను బాగా డెవలప్ చేసుకొని తర్వాత ఎన్ని స్టంప్స్ మనం పెట్టుకుంటే అన్ని మొక్కలు తయారవుతాయి. నేను ఇది కడపలంక నుంచి తీసుకొచ్చాను, ఒక మొక్క తీసుకొచ్చాను నేను. దీన్ని నేను చాలా మొక్కలు చేశాను, మీకు చూపిస్తాను ఆ మొక్కలను కూడా. ఇప్పుడు మీకు స్టెంప్, మనం ఒక స్టెంప్ కట్ చేసుకొని పెడదాం మొక్క ఎలా వస్తుంది చూద్దామండి. ఇదంతా మొక్క మీద ఉంది, అయినా నేను చేస్తాను, మీకు చూపిస్తున్నాను నేను చేసుకుంటారని. ఇదిగోండి మొక్క, నేను ఇది మొక్క కట్ చేశాను, ఇంకొకటి కూడా కట్ చేస్తున్నాను, చూద్దాం ఇంకా బాగా డెవలప్ అవుతుందేమో. మనకు కూడా ఇంకా పెరుగుతాయి కదండి మొక్కలు. వచ్చేది వేసవికాలం, ఇప్పుడు వేసవికాలంలో పువ్వుల మొక్కల్లో ముఖ్యంగా మనం రారాజు ఎవరంటే కనకాంబర మొక్కలు. వేసవికాలంలో దాని ఇష్టం వచ్చినట్టు కాస్తాయి. మనం వాటికి నీళ్ళు ఇచ్చి వదిలేస్తే చాలు, మరి ఇంకే ఫెర్టిలైజర్స్తో కూడా పని ఉండదు, అంతా ఎండ ఉండి వాటికి కనకాంబరాలు కాసేస్తాయి. ఇప్పుడు నేను మీకు ఈ స్టంప్స్ చూపించాను కదండి, ఈ స్టంప్స్ ఇప్పుడు పోతున్నాను నేను గుచ్చేయడమే అండి. మనం ఏమి గోయిలు తీసి ఏం చేయక్కలేదు, సాయిల్ మనకి లూజ్గా ఉంటే కనుక సాయిల్ ఇలా పెట్టేసుకోవాలి. ఇటు పక్క కూడా తీసేస్తున్నాను కొద్దిగా, ఈ స్టెమ్మ కూడా పెట్టేస్తున్నాను ఆ గోర్లో. ఇది ఉన్నాయి, ఈ రెండు పాతేసాను. చెమ్మగా ఉంది ఆల్రెడీ, సాయిల్ చెమ్మగానే ఉంది, నేను వేయలేదు. నేను ఇంతకుముందు చేసిన మొక్కల్ని మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి ఇవి ఇప్పుడు నేను పాతిన ఇవి. ఇప్పుడు ఇంతకుముందు నేను చేసినప్పుడు స్టంప్స్ కట్ చేసి పెట్టిన మొక్కలు ఇవి బతికేసినాయి, ఆల్రెడీ మొక్క స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాగే పెంచుకోండి. నేను ఇవి కొంచెం రూట్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మారుస్తానండి. రూట్స్ వచ్చిన తర్వాత ఈ మొక్కలను మనం మళ్ళీ మార్చుకోవచ్చు. కానీ నాకు రా, ఇప్పుడు నేను స్టెమ్లో గుచ్చిని ఇవ్వండి ఈ రెండు మొక్కలు. ఇప్పుడు నేను ఇంతకుముందు చేశాను 15 రోజుల క్రితం, నాకు ఇవి బాగున్నాయి, బతికినాయి మాట, వడిలిపోలేదు. 15 రోజులు అయింది ఇవి నేను గుచ్చి, అంటే వేరు స్టార్ట్ అయింది. చూద్దామండి ఒకసారి వేరు స్టార్ట్ అయిందో లేదో చూద్దాం. ఇదిగోండి ఏరు స్టార్ట్ అయింది, మీకు చూపిస్తున్నాను తీసిన మొక్క ఏరు. ఇదిగోండి చూసారా రూట్, మీకు చూపించడం కోసం నేను తీసాను, చూడండి
చెప్పాను కదండి కనకాంబర మొక్క ఎప్పుడు కూడా మీకు పసుపు మొక్క మాత్రమే అండి, ఇలా స్టంప్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి, మిగతాయి అవసరం లేదు. చూసారు కదా ఏరు, మీకు క్లియర్గా చూపిందామని నేను తీసేసాను ఈ మొక్కని. నేను ఇలా మళ్ళీ పాతేస్తానండి, ఇంకా ఇది రాలేదు కానీ కానీ ఇది కూడా బతికింది స్టెమ్. మరి నేను ఏరు కట్ అయింది అనుకుంటున్నాను, మళ్ళీ పెట్టేస్తానులేండి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఈ మొక్క కూడాని దండి. ఈరోజు మీకు నేను కనకాంబర మొక్క గురించి చెప్పింది. మనం ఈ స్టెమ్స్ చేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటే చాలా మొక్కలు అవుతాయండి. యెల్లో కలర్ కనకాంబర మొక్కలు మాత్రమే ఇలా పెరుగుతాయి. నాకు నేను తెలిసిన వీడియో చేశాను, మీకు చూపించాను వీడియో. ఏరుతో సుద్దా వచ్చింది మొక్క. ఇది 15 రోజులు అయిందండి, 15 రోజులకి మనకి ఈ వేరు వచ్చిందన్నమాట. అంటే అలా ఇంకా రూట్స్ డెవలప్ అవుతాయి, అంటే కరెక్ట్గా మనం మొక్క పాతిన తర్వాత 4 నెలల దాకా తీయకుండా ఉంటేనే బాగా డెవలప్ అవుతుందని నాకు కూడా ఇప్పుడు తెలిసింది. చూస్తున్నారు కదా ఒకటే వచ్చింది వేరు స్టెమ్. కాబట్టి మీరు కూడా ఇలాంటి వీడియోలు, సరికొత్త వీడియోలు చూడాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.